Action I'm coming. Hi, friends, welcome to our channel. త్రిబులార్ సినిమాతో నేషనల్ రేంజ్ లో సత్తా చాటిన రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే ఇక రామ్ చరణ్ కు పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది ఇక తాజాగా రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఆర్సీ ఫిఫ్టీన్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ చిత్రంపై పాన్ ఇండియా రేంజ్ గట్టి అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతానికి పైగానే పూర్తయింది ఇక తాజాగా ఈ చిత్ర షూట్ రంపచోడవరంలో జరిగిన విషయం తెలిసిందే ఇక అతి త్వరలోనే డైరెక్టర్ శంకర్ ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ను షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక ఇప్పటికే దీనికోసం సెట్లను కూడా భారీ ఎత్తున నిర్మించారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరగెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఖుష్బు కూడా భాగమైనట్లుగా తాజాగా ఒక న్యూస్ అయితే లీక్ అయింది ఆమె కోసం డైరెక్టర్ శంకర్ ఊహించని రోల్ను డిజైన్ చేశారనేసి సమాచారం ఈ చిత్ర కథను మలుపు తిప్పే విధంగా ఖుష్బు పాత్ర ఉంటుంది అనేసి టాక్ అయితే బలంగా వినిపిస్తుంది ఇక అలాగే ఖుష్బు రామ్ చరణ్ ఇక వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా గుజ్ బంస్ తెప్పించే రేంజ్ లో మనసులను హత్తుకునే విధంగా అనేసి టాక్ వినిపిస్తుంది ఇక ఖుష్బు పాత్ర ఈ చిత్ర సెకండ్ హాఫ్ లో వస్తుందనేసి సమాచారం ఈ పాత్ర ఈ సినిమా మొత్తంలోనే చాలా కీలకమని అందుకే శంకర్ ఈ పాత్ర కోసం ఖుష్బును ఎంపిక చేసుకున్నారనేసి టాక్ అయితే బలంగా వినిపిస్తుంది ఇక ఇప్పటికే ఈ చిత్రంలోని రామ్ చరణ్ స్టైలిష్ లుక్ అయితే ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నారు ఇక రామ్ చరణ్ లుక్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేస్తున్న విషయం తెలిసిందే వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా తండ్రి పాత్రలో నటిస్తూ ఉండగా మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కొడుకు పాత్రలో నటిస్తారని తెలుస్తుంది ఇక రామ్ చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్ స్టైలిష్ హలీం హకీం పనిచేస్తున్న విషయం తెలిసిందే ఇక అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్ లో కనిపించబోతున్నారు మొత్తానికైతే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బరువైన ఎమోషన్స్ తో పాటు పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయనే తెలుస్తుంది ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కాన్కగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రంలో రామ్ చరణ్ సర్సన కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఎస్ ఎస్ తమ్మన్ సంగీతాన్ని అందిస్తున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి